మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వెలువైనటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మరి బీజేపీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. 100 సీట్లు మావే అని మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని పార్టీ యొక్క కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఎన్నికల్లో తీర్పు కోసం తీర్పు వెలువడిన రోజు ఏ విధంగా ఎదురు చూసిందో అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఒక్క తెలంగాణ ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా అందరూ కూడా ఈ హైదరాబాద్ నగర ఎన్నికలో ఏటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఎదురు చూసినటువంటి ఈ తీర్పు ఈరోజు బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో లేదు అన్నటువంటి రిపరీత కూడా రాదు అన్న చోట దుబ్బాకలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గంలో కూడా విజయాన్ని సాధించి తెలంగాణ ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పిన దానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి దుబ్బాక ప్రజలు, అదే స్ఫూర్తితో హైదరాబాద్ నగర ప్రజలు కూడా మొదటి 50కి పైగా స్థానాల్లో ఈరోజు గొప్ప తీర్పుని హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఈ ఎన్నికల్లో విజయానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ఈ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీని గెలవాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇక టీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లినట్టే ఈ యొక్క ఫలితాలతో. ఇక రోజులు లెక్క పెట్టుకోరా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇక ఎన్నికలు ఇంతకుముందు ముందుకు వెళ్ళండి, ఈసారి లేట్ అయితే బాగుండు అనుకుంటున్నాము. అప్పుడేమో 6 నెలలు ముందు ఎడిక్షన్లకు పోయండి, ఈసారి 6 నెలలు తర్వాత వస్తే బాగుండు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు 2014లో జరిగినాయి కాబట్టి మరి 6 నెలలు మమ్మల్ని ముందు చేసి ఆ తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తే బాగుండేటటువంటి ఆలోచన చేస్తారేమో. ఎందుకంటే ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలని ఆలస్యమైతే ఓడిపోతామని 3 నెలలు ముందుగానే ఎలక్షన్లను ఆగరా బాద్రాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లయినా బీజేపీని అడ్డుకోవాలి. బీజేపీ బాగా పుంజుకున్నది దుబ్బాక ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఒక సంకేతం ఇచ్చింది. మరి హైదరాబాద్ నగర ప్రజలు కూడా మరి అదే రకమైనటువంటి స్ఫూర్తితో రేపు హైదరాబాద్ నగరం మా చేతి నుంచి ఎక్కడ దాటిపోతుందో అని ఆగరాబాద్రాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయినా మాకు అంటే ఎట్లాంటి ఛాన్స్ కూడా ఇవ్వకూడదు, ప్రచారానికి ఛాన్స్ ఇవ్వకూడదు, క్యాండిడేట్ నిర్ణయించుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. సమయం చాలా తక్కువ సమయం ఉంటే నేను అనుకున్న లక్ష్యం నెరవేర్తుంది, బీజేపీ వెనక్కి పడిపోతున్నటువంటి ఆలోచనతో దుర్బుద్ధితోనే చేసినటువంటి ఆయన ఆలోచన కూడా ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఈ రాష్ట్రంలో మార్పు కోసం హైదరాబాద్ నగరంలో మార్పు కోరుకుంటున్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కటిగా నిలిచి ఈరోజు ఇచ్చినటువంటి ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి కళ్ళు తెరిపించాయని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి కూడా అనేక స్థానాల్లో చాలా అల్లరి చేస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మా దగ్గర మెజార్టీ భావాలకు వచ్చిన దగ్గర ఎక్కడైనా చేసి ఏదైనా చేయటటువంటి అనేక ప్రయత్నాలు చేసినారు, అనేక ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఏది ఏమి చేసినప్పటికీ ఎట్లయినప్పటికీ కూడా ప్రజా తీర్పు గొప్ప తీర్పు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చింది. ఇదే స్ఫూర్తిని బీజేపీ పార్టీ కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెలమూలల బీజేపీ పార్టీ గ్రామ ప్రాంతాల నుంచి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణలో ఆల్టర్నేట్ బీజేపీని బీజేపీ ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించాలని ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఆ దిశగా బీజేపీ పనిచేస్తుంది. ఆ పార్టీ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో కానీ
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఒక సమిష్టి కృషితో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ఏ విధంగా పనిచేసామో అదే స్ఫూర్తితో కూడా ముందుకు పోతాం. హైదరాబాద్ నగర ప్రజలకు కూడా పూర్తిగా మరి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. అన్ని విషయాల్లో మరి హైదరాబాద్ నగర ప్రజలకు అభివృద్ధి విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరోసారి మీడియా మిత్రులకు అందరికి కూడా ఈ యొక్క ఎన్నికలో మీరు కూడా పూర్తిగా ప్రతి ఒక్కరూ మా యొక్క ప్రచార కార్యక్రమాలు కానీ మా యొక్క ఎక్కడ ఎలాంటి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మీరందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. కార్యకర్తలకు అందరి ప్రజలకు మరోసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జాయింట్ కన్వీనర్ వివేక్ గారు కూడా వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కేసీఆర్ ఎన్ని గిమ్మిక్లు చేసినా ప్రజలు వారు ఏదైతే అబద్ధాల కోరి ఏదైతే పేరు సంపాదించిండో దాంతోపాటు కల్వకుంట్ల కమిషన్ రావు అని చెప్పి ఏదైతే పేరు సంపాదించిండో ఈ తెలంగాణ రాష్ట్రంనే దేశంలో నంబర్ వన్ అవినీతిలో ఉన్నట్టు ఏదైతే వారు వివరించారో ఒక తుగ్లక్ పాలన ఏదైతే తెలంగాణలో వారు పరిపాలిస్తున్నారో ప్రజలందరూ కూడా దుబ్బాకి ఎలక్షన్లో వారికి చెంపదెబ్బ కొట్టిన తర్వాత మళ్ళొకసారి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో వారికి గట్టిగా చెంపదెబ్బ కొట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే అనుకున్నారు, బీజేపీలో ఇంత చక్కటి మేనిఫెస్టో, ఒక అభివృద్ధి చెందే మేనిఫెస్టో ప్రజెంట్ చేశారు. ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఎలక్షన్స్ ప్రీపోన్ చేస్తూ అపోజిషన్ పార్టీస్కి టైం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు 2 కోట్ల రూపాయల పైన ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెడుతూ గెలుస్తాను అనుకున్నాడు, కానీ ప్రజలేమో కేసీఆర్ అవినీతి, కేసీఆర్ ఏదైతే నియంతృత్వ పాలన ఉందో, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం పాలన ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఒక ఘనంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్ కేటీఆర్ గారి ఫెయిల్యూర్ ఏముందో వారి వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళొకసారి వారు నిరూపించుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో వారి వర్కింగ్ ప్రెసిడెంట్షిప్లో 7 స్థానాలు ఓడిపోవడము, మళ్ళీ డుబ్బాకు ఓడిపోవడము, ఇప్పుడు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో 44 సీట్లు ఓడిపోయినారంటే ఇది కేవలం ఫెయిల్యూర్ ఆఫ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ కాంబినేషన్. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, ప్రజలను ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు వివరిస్తే ప్రజలు సరైన గుణపాఠం మీకు నేర్పిస్తారని చెప్పి ఈ ఎలక్షన్లో వారు తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేమ్ పాయింట్స్ రిపీట్ చేయకుండా ఇదొక స్ట్రాంగ్ బేస్ అన్నమాట. ఈ వచ్చే ఎలక్షన్లలో బీజేపీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. 2023 ఎలక్షన్స్లో డెఫినెట్లీ తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.